సౌత్ ఆఫ్రికా టీం చరిత్ర సృష్టించింది. ఐసీసీ వరల్డ్ కప్స్ లో ఫర్ ది ఫస్ట్ టైం ఫైనల్ కు చేరుకుని తమ ఎన్నో ఏళ్ళని కలను నిజం చేసుకున్నారు. సో బ్రియాన్ లారా స్టేడియం వేదికగా జరిగిన సెమీఫైనల్ 1 మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీం ఆఫ్ఘనిస్తాన్ ను ఘోరంగా ఓడించింది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ సెమీఫైనల్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా కంప్లీట్ వన్ సైడెడ్ మ్యాచ్. అసలు సూపరేట్ స్టేజ్లో ఆడిన ఆఫ్ఘనిస్తాన్ టీం వీళ్ళేనా అనే డౌట్ వచ్చేలా దారుణంగా పెర్ఫామ్ చేశారు. మెయిన్లీ మ్యాచ్లో ఆఫ్ఘన్ యొక్క బ్యాటింగ్ చూసుకుంటే ఒక పసికోన టీం అన్నట్టుగా అనిపించింది. సో ఈ మ్యాచ్ అయితే ఎక్కడ కూడా సెమీఫైనల్స్ వైబ్ ఇవ్వలేదు. లీగ్ స్టేజ్లో ఒక చిన్న టీం మీద పెద్ద టీం గెలిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. బట్ ఎనివే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సౌత్ ఆఫ్రికా. వాళ్ళు ఎన్నో ఏళ్ళగా కలలు కంటున్నారు, ఎన్నోసార్లు సెమీఫైనల్స్కి వచ్చారు, బట్ ఆ ఫైనల్కి మాత్రం ఎప్పుడు రీచ్ కాలేకపోయారు. ఇన్ఫాక్ట్ ఐసీసీ వరల్డ్ కప్స్లో సౌత్ ఆఫ్రికా టీంకు ఇది 8వ సెమీఫైనల్. సో ప్రీవియస్గా వాళ్ళు ఆడిన 7 సెమీఫైనల్స్లో కూడా గెలిచి ఫైనల్స్కు వెళ్ళలేకపోయారు. అండ్ దీనివల్ల వాళ్ళకి మనమందరం కూడా చాకర్స్ అనే ముద్ర వేశాం. బట్ ఈసారి మాత్రం ఆ జింక్స్ని బ్రేక్ చేశారు. ఎట్టగెలకు సౌత్ ఆఫ్రికా టీం ఆ సెమీఫైనల్ అనే పేరును క్రాస్ చేసి ఫైనల్కు దూసుకెళ్లారు. సో ఆఫ్ఘనిస్తాన్తో పోల్చుకుంటే వాళ్ళైతే ఫైనల్లో ఉండడానికి టోటల్లీ డిజర్వ్డ్. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, సౌత్ ఆఫ్రికా టీం ఎన్నో ఏళ్ళ నుండి కంటున్న కళ ఇదే. బట్ ఆఫ్ఘన్ వాళ్ళు చూసుకుంటే మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం సెమీఫైనల్కి వచ్చారు. సో వాళ్ళు తమ మొదటి ప్రయత్నంలోనే సెమీఫైనల్ నుండి ఫైనల్కి వెళ్ళిపోతారు అనుకోవడం ఖచ్చితంగా అచ్చేసి అవుతుంది. మెయిల్ అన్డిఫీటెడ్గా సెమీఫైనల్కి వచ్చిన సౌత్ ఆఫ్రికా టీంని డిఫీట్ చేయడం అంత సులువు కాదు. సో ఈ సెమీఫైనల్ ఓటం అనేది ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఒక లెసన్ లాంటిదే. ఐ మీన్, సౌత్ ఆఫ్రికా టీం తమ మొట్టమొదటి సెమీఫైనల్ ఓడిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా అలానే ఉంటుంది. అదే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఓడిపోయిన ఉంటే నిజంగా కంటతడి, వాళ్ళని చూడలేకపోయేవాళ్ళం. సో సఫారీలో అయితే ఫైనల్లో ఉండడానికి డిజర్వ్ అయిన టీం అండ్ వాళ్ళు ఫైనల్కు వెళ్ళారు. బట్ ఎనివే, సర్ప్రైజ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ టీం ఎంత ఈజీగా ఓడిపోతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు చాలా వరకు కాంపిటీషన్ ఇస్తారేమో అనుకున్నాం, బట్ ఈ మ్యాచ్ అయితే కంప్లీట్లీ వన్ సైడెడ్. సో అనుకున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు, కానీ వాళ్ళ బ్యాట్స్మెన్ కలిసికట్టుగా ఫెయిల్ అయ్యారు. సో ఆఫ్ఘన్ టీం యొక్క బలం వాళ్ళ ఓపెనర్స్, కానీ ఫస్ట్ ఓవర్లోనే రెహమాన్ అల్లా గుర్బాజ్ అవుట్ అయిపోయాడు. అంతే అక్కడి నుండి మొదలైన ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క వికెట్ల పతనం చివరి వరకు ఆగలేదు. సో మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం, సౌత్ ఆఫ్రికా వాళ్ళు పవర్ ప్లే లోపల ఆఫ్ఘన్ ఓపెనర్స్ని అవుట్ చేస్తే వాళ్ళు ఈజీగా మ్యాచ్ గెలుస్తారని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్ వాళ్ళు అది చేయగలిగారు. ఇన్ఫాక్ట్ పవర్ ప్లేలో 2 వికెట్లు కాదు, 5 వికెట్లు తీశారు. సో ఈ మ్యాచ్లో అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అందరూ కూడా తద్దరిల్లిపోయి బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు పిచ్ నుండి చాలా హెల్ప్ దొరికింది. అండ్ దీన్ని గ్రాప్ చేసుకుంటూ మార్క్ హాన్సన్ మరియు రబాడ ఇద్దరు కూడా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ రబాడ అయితే అన్ప్లేయబుల్ డెలివరీస్ వేశాడు. సో తను వేసిన 4 ఓవర్లు అయితే 2 బ్యూటిఫుల్ ఇన్కమింగ్ డెలివరీస్ పడ్డాయి. అండ్ రెండింటి ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న జద్రన్ మరియు నబీ ఇద్దరు కూడా నిలవలేకపోయారు, ఇన్ఫాక్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. అలాగే రెండులో చూసుకుంటే మార్క్ హాన్సన్ తను వేసిన 3 ఓవర్స్లో 3 వికెట్లు తీశాడు. తన ఫస్ట్ ఓవర్లో గుర్బాజ్ని అవుట్ చేస్తే సెకండ్ ఓవర్లో గుల్బదిన్ అవుట్ చేశాడు. అండ్ దెన్ తన 3rd ఓవర్లో కరోటి వికెట్ని తీసుకున్నాడు. సో ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే 5 ఓవర్స్లోనే 5 వికెట్లు కోల్పోయింది. అండ్ సెమీఫైనల్ హిస్టరీలో ఇప్పటివరకు ఎప్పుడు ఇలా జరగలేదు. బట్ ది ఫస్ట్ టైం ఒక సెమీఫైనల్ మ్యాచ్లో ఒక టీం ఫస్ట్ 5 ఓవర్స్లో 5 వికెట్స్ కోల్పోవడం జరిగింది. ఇక తర్వాత చూసుకున్న ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క పతనం ఆగలేదు. మిడిల్ ఓవర్స్లో నోకే మరియు తాబ్రే షామ్సీ ఇద్దరు కూడా వికెట్ల పండుగ చేసుకున్నారు. మెయిలీ నోకే కొంతవరకు అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేసిన అమర్జా వికెట్ని తీసుకున్నాడు. అండ్ దెన్ షామ్సీ ఆఫ్ఘన్ టీలెండర్స్ని తనదైన స్టైల్లో వరుసపెట్టి అవుట్ చేశాడు. సో రషీద్ ఖాన్ మరియు కరీం జానత్ మధ్య అయితే ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది, బట్ ఆ పార్ట్నర్షిప్ ఎక్కువసేపు నిలవలేదు. షామ్సీ బౌలింగ్కి రాగానే 1 ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. అండ్ నెక్స్ట్ ఓవర్లో నోకే వచ్చి రషీద్ ఖాన్ క్లీన్ బౌల్ చేశాడు. సో ఎగ్జాక్ట్లీ మనం ప్రీవ్యూలో చెప్పుకున్నట్టే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అందరూ కలిసికట్టుగా రాణించారు. మార్క్ హాన్సన్ 3 ఓవర్స్లో 16 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ రబాడా చూసుకుంటే 3 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే నోకే కూడా 3 ఓవర్స్లో 7 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ చివరిగా షామ్సీ 1.5 ఓవర్స్లో 6 పరుగులు మాత్రం ఇచ్చి అతను కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. సో మొత్తం సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అందరూ కలిసికట్టుగా రాణించడం వల్ల ఇంకా ఆఫ్ఘనిస్తాన్ టీంకు కోలుకునే ఛాన్స్ దొరకలేదు. మెయిల్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ డల్లతనం మరోసారి పూర్తిగా బయటపడింది. కేవలం ఒక బ్యాట్స్మెన్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ కొట్టగలిగారు. ఇక మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే కేవలం 56 పరుగులకి ఆల్అౌట్ అయింది. అండ్ ఈ స్కోర్ చూసుకుంటే వాళ్ళకి T20 ఫార్మాట్లో ది లోయెస్ట్ టోటల్. అండ్ సౌత్ ఆఫ్రికా టీంకి అగెనిస్ట్గా చూసుకున్న ఒక టీం ఎంత తక్కువ రన్స్కి ఆల్అౌట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. సో ఆఫ్ఘనిస్తాన్ టీం కప్పులు గెలవాలంటే వాళ్ళ బ్యాటింగ్ను చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ బ్యాటింగ్తో వాళ్ళు ట్రోఫీస్కి గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక చేజ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం ఇనీషియల్గా వికెట్ కోల్పోయింది. క్వింటన్ డీకాక్ 5 పరుగులు మాత్రమే చేసి ఫరూకీ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ ఈ టైంలో చూసుకుంటే కొంతవరకు సౌత్ ఆఫ్రికా టీం ప్రెజర్ ఫీల్ అయింది. ఈవెన్ వాళ్ళకి ఎప్పుడు లేని విధంగా లక్ కూడా కలిసి వచ్చింది. ఏడియన్ మార్క్రమ్ కేపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయినా కానీ ఆఫ్ఘనిస్తాన్ రివ్యూ తీసుకోలేదు. అండ్ దీని తర్వాత చూసుకుంటే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కంప్లీట్లీ సెటిల్ అయిపోయారు. బోత్ రేజ్ హెండ్రిక్స్ మరియు ఏడియన్ మార్క్రమ్ వీళ్ళిద్దరు కూడా చాలా సునాయాసంగా సౌత్ ఆఫ్రికా టీంను గెలిపించారు. సో మనమైతే ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ని పెద్దగా తప్పు పట్టలేం, ఎందుకంటే వాళ్ళకి కనీసం బోర్డు మీద 100 పరుగులు కూడా లేవు. అదే వాళ్ళ బ్యాట్స్మెన్ ఒక 100 రన్స్ చేస్తుంటే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారేది. ఎనివే, ఈ మ్యాచ్ను 9 వికెట్ల తేడాతో గెలుచుకున్న సౌత్ ఆఫ్రికా టీం కొన్ని అరుదైన రికార్డులు క్రియేట్ చేశారు. అదేంటంటే ఒక T20 వరల్డ్ కప్ ఎడిషన్లో వరుస 8 మ్యాచ్లు గెలిచిన ఫస్ట్ టీమ్గా రికార్డును క్రియేట్ చేశారు.
ప్రీవియస్ ఏటీఎం కూడా ఒక T20 వరల్డ్ కప్ ఎడిషన్లో ఇన్ని మ్యాచ్లు వరుసగా గెలవలేదు. ఈవెన్ ఓవరాల్గా చూసుకున్న వాళ్ళు ఆస్ట్రేలియా రికార్డ్ని ఈక్వల్ చేశారు. ఆస్ట్రేలియా వాళ్ళు గత 2 ఏళ్లలో కలిపి 8 మ్యాచ్లు వరుసగా గెలిచారు. బట్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీం ఆ రికార్డ్ని ఈక్వల్ చేసింది. అండ్ ఆల్సో ఓవరాల్గా చూసుకున్న సౌత్ ఆఫ్రికా టీంకు T20లో ఇది లాంగెస్ట్ స్ట్రీక్. వాళ్ళు ఇప్పుడు కూడా ప్రీవియస్గా వరుసగా 8 మ్యాచ్లు గెలవలేదు. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే ఒక ఎపిక్ ఫ్యాషన్లో ఫైనల్కి వెళ్ళింది. చూడాలి మరి వాళ్ళు మొదటి ఫైనల్ అటెంప్ట్లోనే కప్పు గెలుస్తారా, లేకపోతే వేరే టీం ఏదైనా ఛాంపియన్స్గా నిలుస్తారా అనేది.